ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏ పార్టీకి క్రేజ్ ఉంది ఏ నాయకుడు చక్రం తిప్పుతారు మరో ఏడాది తర్వాత ఎన్నికలు వస్తాయి అప్పుడు పరిస్థితి ఏంటి ఇవేవి కాకుండా ఎలాంటి ముందస్తు లేకుండా ఎన్నికలు సజావుగా జరుగుతాయి అధికారం ఎవరికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే आंध्रप्रदेश गत ఎన్నికల్లో విపక్షాలను అసలు దగ్గరికి రానియకుండా దిగ్విజయం సాధించిన జగన్ పార్టీ వైసీపీ రానున్న ఎన్నికల్లో ఆ ఫీట్ ను రిపీట్ చేయగలుగుతుందా మొన్నటి ఎన్నికలతో గత వైభవాన్ని కోల్పోయి ఒకనాడు జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నారు కొడుకును పక్కన పెట్టడమే కాక అవసరమైతే కొన్ని మెట్లు దిగి పొత్తులకు సిద్ధపడి అడుగు ముందుకు వేస్తారా గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయినా రాష్ట్రాన్ని ప్రజలను వారి సమస్యలను విడిచిపెట్టకుండా ప్రజల్లోనే మసలుతూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏం చేయబోతున్నారు ఇక బీజేపీ ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీగా గుర్తింపు సంపాదించలేకపోయింది జాతీయ పాలకపక్షం భారతీయ జనతా పార్టీ మద్దతు ఎవరికి రానున్న ఎన్నికలకు ముందు సమాధానాలు దొరకాల్సిన కీలక ప్రశ్నలు ఇవే ముందుగా అధికార పార్టీని తీసుకుంటే వైసీపీకి సీఎం జగన్కు 2019 నాటి క్రేజ్ ఇప్పుడుందా